టీడీపీ నేతల వేధింపులకు మరొకరు బలయ్యారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక గడ్డి మందు తాగిన పల్నాడు జిల్లా అన్నారం సొసైటీ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వైద్యులు కాపాడలేకపోయారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉద్యోగం మానేసి వెళ్లమని మానసికంగా వేధించడంతోనే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అశోక్ చెప్పండి, సో వేధింపులు తాళలేక మందు తాగేసిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మరణించినట్టుగా చూస్తున్నాం, ఏంటి అప్డేట్స్, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుల వేధింపులు భరించలేక మరొక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నారం సొసైటీలో ఉద్యోగం చేస్తున్న, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని తెలుగుదేశం సానుభూతి పరులు, అదే బ్యాంకులో పనిచేస్తున్న వారు వేధిస్తూ ఉన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, నువ్వు ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలంటూ అతని జీతం కూడా నిలిపివేసిన పరిస్థితి. పూర్తిగా దీంతో మానసిక క్షోభకు గురి అయిన అతను ఆత్మహత్యకు ప్రయత్నించారు, చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రాత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళ మీద హత్యకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేయాలి, లేకపోతే డెడ్ బాడీ ఇక్కడే ఉంచుతామని చెప్పారు. ఆయన ఇప్పుడే మార్చరీకి కూడా బయలుదేరారు. చుట్టూ పోలీసులు కూడా భారీ స్థాయిలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు, అలానే హాస్పిటల్ దగ్గర కూడా ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ ఏంటి ఇది పల్నాడు జిల్లాలో ఇది రెండవ ఆత్మహత్య, ఎట్లా చూస్తారు దీన్ని? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన అహంకారంతో చిన్న చిన్న ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళ చేత స్వయంగా రాజీనామాలు చేపించుకొని సెలవు పెట్టే, రాజీనామాలు చేయించి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అన్నవరం సొసైటీలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని గత 3 నెలల నుంచి తన జీతం ఇవ్వకుండా వేధింపులకు గురి చేసి, నువ్వు సస్తే చావు లేదా ఉద్యోగం మానే అనే 2 మాటలతో అతన్ని గత 3 నెలల నుంచి వేధింపులు గురి చేయడం వల్ల 2 రోజుల క్రితం అతను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సాయంత్రం చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉదాంతమే బయటకు వచ్చింది. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, సొసైటీ, మిగిలిన సొసైటీలో పనిచేస్తున్న ఈ గుమస్తాలు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ఈరోజు ఇంత మానసిక ఒత్తిడి ఎప్పుడూ లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఇలాంటి ధృతరాష్ట్రుల పరిపాలన ఏదైతే ఉందో, రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో చూడలేదు. అధికారాలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఇంత అహంకారంతో, ఇంత దౌర్జన్యంగా, ఇంత వేధింపులకు గురి చేసే పరిపాలన ఎప్పుడు చూడలేదని ప్రజల వాస్తవం. సూపర్ 6 ఒకవైపు వెళ్ళిపోయినాయి, ఆ వాటి ఊసే లేదు. కానీ మరొకవైపు ఈరోజు వేధింపులు, హత్యలు, ఇళ్ల మీద దాడులు, దోపిడీలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇప్పటికే అభాస పాలైంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత అప్రతిష్టకు గురి కావడం ఖాయం. అయితే ఇప్పుడు పోలీసులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ముందు 174 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి దీన్ని ఎంక్వైరీ తర్వాత 306కి మార్చే కార్యక్రమం చేస్తామని హామీ ఇచ్చారు, స్పష్టమైన హామీ. అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, వాళ్ళ కొడుకు డిగ్రీ అయిపోయింది, అతనికి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం, అతనికి డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఏదైతే అమౌంట్స్, ఎరియర్ అమౌంట్ కానీ, శాలరీ కానీ, మిగిలిన డబ్బులన్నీ కూడా డిపార్ట్మెంట్ తరఫున హామీ, అక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇస్తామని మాటిచ్చారు. ఇది కూడా పోలీస్ వారి సమక్షంలో వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా హామీలు నెరవేర్చే కార్యక్రమం, కేసు 174 ఫైల్ చేపించి ఫర్దర్ ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఏ విధంగా 306 తీసుకువెళ్లాలో తీసుకువెళ్లే కార్యక్రమం కూడా దాన్ని చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత మేము ఈరోజు ధర్నా చేద్దామని అందరం కూడా భావించాం. ఈరోజు ఆ యొక్క శ్రీనివాస్ రెడ్డికి న్యాయం చేయాలని, ధర్నా చేయాలని మేము అందరం కూడా భావించాం. అయితే ఒక స్పష్టమైన హామీ, డిపార్ట్మెంటల్ నుంచి ఒక పెద్ద గౌరవప్రదమైన వ్యక్తి వచ్చి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి, అట్లానే పోలీసు వారి సమక్షంలో ఈ హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీతో మేమందరం కూడా ఈరోజు మరి
ఈ యొక్క ఆందోళన ఏదైతే ఉందో దీన్ని తాత్కాలికంగా ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వాళ్ళని ఎప్పటిలోపల అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు 174 ఫైల్ చేపించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో దాన్ని 306 గా ఆల్టర్ చేస్తారు. మరణ వాంగ్మూలం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ వేధింపులకు గురి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా తీసుకుని డిపార్ట్మెంట్లుగా అన్ని పరిశీలించి దీని తర్వాత విల్ గో ఫర్ 306. మీరు కూడా విన్నారు ఏమని వేధించారు, మా ప్రభుత్వం వచ్చినని చాలా చాలా మాటలు అన్నట్టున్నారు, ఏమన్నారు? సస్తే చావు, నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం మానేసి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి అదొక కక్ష సాధింపు. ఎందుకంటే ఈ దొప్పలపూడి శ్రీనివాసరావు అనే అతను అనేక అవకతవకలు చేశాడు గతంలో. అతను 15 సంవత్సరాల నుంచి ఆ ప్రాథమిక సహకార సొసైటీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇతను చేసిన దాని మీద గత మన ప్రభుత్వంలో ఎంక్వైరీ జరిగింది. గత ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసినప్పుడు ఇతను అవకతవకలు పాల్పడ్డాడని రిపోర్ట్ ఇచ్చినా సరే అతన్ని సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్ తోటి వదిలేశారు. కేవలం ఇది మనసులో పెట్టుకుని ఇతని మీద ఈరోజు ఇతను ఇంకొక అమ్మాయి ఆడకూతురు కూడా ఉంది, వీళ్ళిద్దరిని కూడా మానేసి వెళ్ళమని వీళ్ళిద్దరిని వేధింపులకు గురి చేస్తున్నాడు. వీళ్ళిద్దరే కాదు, దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్ర, రమాదేవి, వీళ్ళు ముగ్గురు కూడా ఈ కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి బయలుదేరారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్లొద్దని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. అయితే చాలా స్పష్టంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఎవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్లపైన ఖచ్చితంగా కఠిన సెక్షన్స్తో కేసు నమోదు చేయాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే.